అనుదిన వాగ్దానం డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వర్షపు నామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం సమస్త జనముల కంటే హెచ్చించను. ద్వితీయోపదేశకాండం 28:1. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకునే ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ప్రైజ్ లార్డ్. 2వ వచనంలో 2వదిగా చూస్తే, నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. అలా 3వదిగా 8వ వచనం, నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును, దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. 4వదిగా 9వ వచనం, నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గంలో నడుచుకుని ఎడల ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. ప్రైజ్ లార్డ్. అలాగే 5వదిగా 13వ వచనం, 14వ వచనం చూస్తే, నేడు నేను నీకు ఆజ్ఞాపించు మాటలన్నిటినీ నీవు అనుసరించి నడుచుకునే ఎడల నడుచుకొనవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించున్న నీ దేవుడని యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల తలగా ఉందువు, అలాగే పైవాడవుగానే ఉందువు. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఇలాగిన 1, 9, 13, 14 వచనాల్లో దేవుడు తన మాట వినాలి, ఆయన ఆజ్ఞను అనుసరించాలి, ఆయన మార్గాల్లో నడవాలి అని రెట్టించి చెబుతూ ఉన్నాడు తన ప్రజలకు. ప్రైజ్ లార్డ్. కేవలం ఆయన మాట శ్రద్ధగా వినాలి, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి. అట్టి వారికి మరి 1 నుంచి 8వ వచనాల్లో దీవెన ఆశీర్వాదం, 9 నుంచి 12వ వచనాల్లో మేలు ఫలింపు, అలాగే 13 నుంచి 14వ వచనాల్లో హెచ్చింపు ఘనత. మరి అది ఎట్లా అంటే, భూమి మీదనున్న సమస్త జన్మల కంటే కూడా దీవెనైన ఆశీర్వాదమైన మేలైన ఫలింపైన హెచ్చింపైన ఘనత అయినా అన్నింటిలో కూడా నిన్ను హెచ్చించును. ప్రైజ్లా. ఎంత గొప్ప ధన్యత కదా. అందుకే ఆయన మాట శ్రద్ధగా ఆలకిద్దాం, ఆయన మాటను అనుసరించి ఆయన మార్గాల్లోనే నడుచుకుందాముగాక. ఆమేన్. ప్రైజ్లా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధరాని పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు దేవా. దేవా యెహోవా, నీ మాట శ్రద్ధగా విని నేడు నీవు మాకు ఆజ్ఞాపించుచున్న ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లు నాకు మాకు మేము ఎండైన కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తాం. యేసు నామములు అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైస్లా. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.